ఫ్రెండ్స్, తిరుపతి మరోసారి వరద నీటి ప్రవాహంలో చిక్కుకుంది. తిరుపతి నగరంలో ఎటువైపు చూసినా వరద నీరు పోటెత్తుకునడంతో లోటత్తు ప్రాంతాలు బుధవర్తిగా జలమయమయ్యాయి. వరద నీటి ఉధృతితో ఎక్కడికక్కడ రాకపోకలు స్తంభించి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పాడిపేట త్రిచర్ణ రోడ్లో పాడిపేట వద్ద వాగు ఉధృతంగా ఉండడంతో అక్కడ బ్రిడ్జి దాటుకోలేక వాహన రాకపోకలు ఆగిపోయాయి. అలాగే మధురా నగరు, నలంద నగరు, విద్యానగరు, పేరూరు ఇలా పలు తిరుపతిలోని లోతట్టు ప్రాంతాలు పైనుంచి వస్తున్న వరద నీరుతో పూర్తిగా జలమయమయ్యాయి. తిరుపతి నగరం నడిబొడ్డున ఉన్న మధురా నగర్ అయితే నిన్న రాత్రి నుంచే ఇళ్లలో నుంచి జనం బయటకు రాలేక ఇళ్లలోనే ఉంటున్నారు. పూర్తిగా మురుగునీరు, వరద నీరు కలిసి ఇళ్లను చుట్టుముట్టడంతో ఇళ్లలోనే ఉంటున్నారు. అలాగే తరకంబాడి లీలామహల్ రోడ్డు పూర్తిగా జల దిగ్బంధంలో చుట్టుకోవడంతో వాహన రాకపోకలు ఇబ్బందికరంగా మారింది. పాదచారులు డివైడర్లతో చెప్పి నడవడం కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ ఎంప్లాయీస్ కాలనీ, జేవకోన, లింగేశ్వర నగరు, సత్యనారాయణపురం ప్రాంతాల్లో కూడా కబిలిదీప మాలవాడి గుండం నుంచి వస్తున్న జలపాతాల వరద నీటి ప్రవాహంతో మరోసారి జలమయమయ్యాయి. మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టుకున్నప్పటికీ వరద నీటిని మళ్లించే పరిస్థితి సాంకేతికంగా సాధ్యం కాకపోవడంతో పెద్ద ఎత్తున పోటెత్తున్న వరద నీరు లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లను ముంచెత్తున్నాయి. అలాగే తిరుపతి నగరం మధ్యలో ఉన్న న్యూ బాలాజీ కాలనీ, ఎయిర్ బైపాస్ రోడ్లు కూడా జలదిగ్ బంధంలో చిక్కుకున్నాయి. ఇక్కడ ఉన్న టీటీడీ ఫ్లాట్స్లోకి, ఇళ్లలోకి వరద నీరు ప్రవహించడంతో మేలు అంతేనా? అంతే Thank you.